పూర్వం దంత వైద్యం విషయానికి వచ్చేసరికి ఈ అపోహలున్నా కూడా చాలా తక్కువ ఖర్చులో ఆ వైద్యం ఉండేది, ఇప్పుడు చాలా దంత వైద్యం ఖరీదైన వైద్యం అనే ఒక ఫీలింగ్ కలుగుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా అపోహైనా లేకపోతే వాస్తవంగా అంత ఖరీదైన వైద్యమే అయిపోయిందా? ఇప్పుడు దంత వైద్యం అన్నది ఖరీదైంది ఎప్పుడు, బాగా నిర్లక్ష్యం చేయబడి సమస్య బాగా ముదిరిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక పన్ను ప్లేస్లు 32 పళ్ళు పాడైపోయిన సందర్భాల్లో, ఒక పన్ను పాడైపోయినా పట్టించుకోకపోతే 10 పళ్ళు దెబ్బతిన సందర్భాల్లో, లేదా నిర్లక్ష్యం పాలు పెరిగిపోయి నోట్లో పళ్ళని వదిలేకపోయిన సందర్భాల్లో, చిన్న వయసులోనే పళ్ళు పోగొట్టుకున్న సందర్భాల్లో, సరైన అలవాట్లు లేకుండా నోటి దురలవాట్ల వల్ల పళ్ళని ఇష్టం వచ్చినట్లుగా వాడడం వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాల వల్ల వచ్చే చికిత్సలు, వీటి వల్ల ఖర్చు పెరుగుతుందే కానీ రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన సలహాలు సూచనలు తీసుకోవడం కానీ, నోట్లో జరుగుతున్న విషయాలని ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవడం కానీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పిన ప్రకారంగా సరైన టైంలో సరైన చికిత్స చేసుకోగలిగితే అసలు దంత వైద్యం ఖరీదైనది కానే కాదని అంతా చెబుతాను. ఎవరైతే ఎక్కువగా నిర్లక్ష్యం చేసి, ఎవరైతే సంవత్సరాల తరబడి సమస్య ఉందని తెలిసినా సరే సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేసి తప్పని పరిస్థితుల్లో డాక్టర్ని కలుస్తూ ఉండేటప్పటికే నోట్లో రకరకాల సమస్యలు ఉంటాయి. డాక్టర్ గారు ఒక చికిత్సతో చేయాల్సిన పరిస్థితి, 2-3 చికిత్సలు తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి. ఆ మాత్రం నోటి ఆరోగ్యాన్ని కాపాడడానికి కానీ, ఆ మాత్రం అందమైన చిరునవ్వు తేవడానికి డాక్టర్ గారు పడే శ్రమ వల్ల, ప్రొసీజర్స్ పెరగడం వల్ల వచ్చిన ఖర్చే తప్ప దంత వైద్యం ఖరీదైంది కానది కానే కాదని మాత్రం గట్టిగా చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, వెంకటేశ్వర రెడ్డి. వెంకటేశ్వర రెడ్డి గారు హలో. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. సార్, ఇది నాకు షుగర్ ఉంది సార్, పళ్ళు ఊడిపోయినాయి సార్ నాది. హలో చెప్పండి. చెప్పండి, వినిపిస్తోంది. పళ్ళు ఊడిపోయినాయి సార్, ఇది మా కట్టుడు పళ్ళు పెట్టవచ్చు సార్, లేకపోతే వేరే మార్గం ఉంది సార్? ఇది మొట్టమొదటి ఏంటంటే, షుగర్ వస్తే పళ్ళన్నీ ఊడిపోతాయి అనే భయం చాలా మందిలో ఉంది. షుగర్ రావడం వల్ల ఎవరికి పళ్ళు ఊడిపోవండి, షుగర్ ఉండడం వల్ల జిగుర్లకు సంబంధించిన లేదా పళ్ళకు సంబంధించిన జబ్బులు పెరుగుతాయి. ఎందుకంటే రెసిస్టెన్స్ తక్కువగా ఉండడము, ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల, ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల కూడా వీళ్ళకు జబ్బులు ఎక్కువనే చెప్పాలి. సరైన టైంలో చికిత్స చేయించుకోగలిగితే పళ్ళు పోగొట్టుకునే పరిస్థితి రాదు. లేకపోతే చిన్న వయసులోనే షుగర్ కారణం చేత కానీ ఇంకోటి చేతం కానీ పళ్ళు ఊడిపోవడం సహజంగా చూస్తుంటాం. మరి కృత్రిమ దంతాలు పెట్టించుకోవడం తప్పనిసరి. ఒక పన్ను పోయినా, కొన్ని పళ్ళు పోయినా, నోట్లో అన్ని పళ్ళు పోయినప్పటికీ కూడా తప్పనిసరిగా పోయిన పళ్ళ స్థానంలో కృత్రిమ దంతాలను అమర్చుకుని నమిలి తినే అవకాశాన్ని పెంచుకోవాలి. నమిలి తినే ఏర్పాట్లు చేసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాము అనేది అందరికీ తెలిసిన విషయాలే. కృత్రిమ దంతాలు ఒకప్పటిలాగా లేవు. ఇప్పుడు హ్యాపీగా అందరూ నమిలి తినగలిగిన, చూడడానికి న్యాచురల్గా ఉండగలిగే కృత్రిమ దంతాలని ఈరోజు పార్తరెంటల్లో మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెంటనే ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకుని బాగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోండి. ఓకే డాక్టర్ గారు, ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు నేనున్నాను, నాకు ఎటువంటి పంటి సమస్య లేదు, ఆరోగ్యంగానే ఉన్నాను, నేను డాక్టర్ని ఇప్పుడు కలవాల్సిన అవసరం ఉంది, లేకపోతే అసలు కలవాల్సిన అవసరం లేదా? మీరేమంటారు, రెగ్యులర్గా ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్లో భాగంగా వెళుతూ ఉండాలి, డాక్టర్ని చూడాలి, సమస్య ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అని చెప్పి. సో ఒక పర్సన్ డాక్టర్ అవసరాన్ని ఎప్పుడు గుర్తించాలి ఈ పంటి సమస్య విషయంలో? సమస్యను గుర్తించడం అనేది చాలా సందర్భాల్లో పేషెంట్లకు సాధ్యమయ్యే పని కాదని చెప్తాను నేను. లోపల శరీరంలో ఏం జరుగుతూ ఉందని మనం ఊహించగలుగుతామా? అలాగే నోట్లో జరుగుతున్న జబ్బుల పట్ల కానీ, మారుతున్న నోట్లో ఆరోగ్యం కానీ, లేదా పాడవుతున్న చిరునవ్వు కానీ, వీటిని వెంటనే గుర్తించే అవకాశం లేదు. కేవలం ప్రొఫెషనల్స్ మాత్రమే, డాక్టర్లు మాత్రమే దీన్ని గుర్తించి మీకు అర్థమయ్యేలాగా చెప్పగలుగుతారు. అందువల్లే తప్పనిసరిగా 6 నుంచి 8 నెలలకు ఒకసారి డాక్టర్ని కలిసి తగిన విధంగా సలహాలు సూచనలు పొందమని సలహా ఇస్తూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. చాలామంది ఇప్పటికీ ఏంటి, చాలామంది ఏంటి, అందరూ కూడా 90% మంది ఇప్పటికీ కూడా నొప్పి వస్తేనే డెంటిస్ట్ని కలుస్తా ఉన్నారు. అంటే నొప్పి ఉంటే పంటి జబ్బు ఉందన్నట్టుగా, నొప్పి లేకపోతే నోరు చాలా బాగా ఆరోగ్యంగా ఉందన్నట్టుగా చాలామంది భావిస్తూ ఉంటారు. ఇది నిజం కాదు. 70% పంటి జబ్బులకు అసలు నొప్పి అనేది ఉండదు. 30% పంటి జబ్బులకు మాత్రమే ఏది కొద్దో గొప్ప కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అంటే చిగురు బ్రష్ చేస్తే చిగురు నుంచి రక్తం రావడం కానీ, నోటి దుర్వాసన కానీ, పంటలు ఇరుక్కుపోవడం కానీ, రంధ్రాలు ఏర్పడడం కానీ, వదిలేనట్టుగా అనిపించడం కానీ, మరొకటో ఇవన్నీ కూడా కేవలం 30% జబ్బులకు కనిపించే లక్షణాలే. సో ఇవి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నొప్పి ఉన్నా లేకపోయినా. అయినప్పటికీ కూడా ఎటువంటి నొప్పి బాధ లేకపోయినా, ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా, ఎటువంటి సమస్య లేదని మీరు అనుకున్నప్పటికీ కూడా 6 నుంచి 8 నెలలకు ఒకసారి తప్పనిసరిగా డాక్టర్ని కలిసి చెకప్ చేయించి
ఊచుకోవడం, తగిన విధంగా సలహాలు సూచనలు పొందడం, అవసరమైతే డాక్టర్ చెప్పిన మేరకు చికిత్స చేయించుకోవడం తప్పనిసరి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి నిఖిల్. నిఖిల్ మీ ప్రశ్న అడగండి. చెప్పండి నిఖిల్. డాక్టర్ గారు చెప్పండి. సార్ నేను యాక్చువల్లీ ఐఎమ్ బేసికలీ ఏ డెంటల్ స్టూడెంట్. నాకు కొంచెం తెలుసు, నేను రెగ్యులర్ గా చెకప్ వెళ్తుంటాను, రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకుంటాను, కానీ ఈ 3-4 మంత్స్ నుంచి నేను కొంచెం పళ్ళ మీద కేర్ తీసుకోలేదు. సో ఎల్లో కలర్ గా ప్యాచెస్ ఫామ్ అయిపోయాయి. సో దీన్ని నార్మల్ గా రెక్టిఫై చేయడం ఎలా, జస్ట్ స్కేలింగ్ చేసుకుంటే సరిపోద్దా లేకపోతే ఇంట్లో నార్మల్ బ్రషింగ్ తో ఇది వెళ్ళిపోద్దంటారా? సాధారణంగా పంటి మీద ప్యాచ్ ఇప్పుడు వచ్చింది అంటే అది వేరే విషయం. మొదటి నుంచి కూడా పళ్ళ రంగు మచ్చలుగానో చారలుగా ఉంది, పంటి తయారీలో అటువంటి లోపాలు ఉన్నాయంటే కారణాలు అనేకం ఉండవచ్చు. తాగి నీళ్ళు ఫ్లోరిన్ శాతం అయి ఉండొచ్చు, కొన్ని బ్యాక్టీరియల్ రియాక్షన్స్ వల్ల అయి ఉండవచ్చు, లేదా జెనెటికల్గా వచ్చే కొన్ని సమస్యల వల్ల అలా జరగవచ్చు. లేదు డాక్టర్, నాకు పళ్ళు తెల్లగా ఉన్నాయండి, ఈ మధ్య కాలంలో ఈ 2-3 నెలలుగా 4 నెలలుగానే పళ్ళు ప్యాచ్ లాగా వచ్చినాయంటే డెఫినెట్గా పంటి మీద మురికి చేరడమో, లేకపోతే అలవాట్ల వల్లనో, లేకపోతే పాన్ పరాగులు తినడమో, సిగరెట్లు తాగడమో, లేకపోతే టీ కాఫీలు ఎక్కువ తాగుతుండడమో, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతుండడమో, లేదా పంటికి అత్తుకుపోయే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుండడం లాంటి వల్ల జరుగుతూ ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మొట్టమొదట మీకు దగ్గరలో ఉన్న పార్థారెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ పళ్ళు క్లీన్ చేయించండి. టీత్ బాగా శుభ్రంగా క్లీన్ చేసి పాలిష్ చేసిన తర్వాత ఆ మురికంతా పోయి ఇంత ముందులాగా తెల్లగా వచ్చాయనుకోండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లేదా అప్పటికీ కొంత ఎల్లోయిష్గా ఉందంటే చాలా సింపుల్గా టూత్ వైటనింగ్ ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఒక సిట్టింగ్లో లేదా 2 సిట్టింగ్లో చేయగలిగిన టూత్ వైటనింగ్ ట్రీట్మెంట్ల ద్వారా కూడా ఎల్లోగా ఉన్న పళ్ళని తెల్లగా మెరిపించుకునే అవకాశం ఉంది. అట్లా కూడా కుదరలేదు డాక్టర్ గారు, అట్లా చేసినప్పటికీ కూడా ఇంకా తెల్లగా కావాలని కోరుకుంటున్నామంటే కూడా కాస్మెటిక్ డెంటిస్ట్రీలో ఎన్నో చక్కటి మార్గాలు ఉన్నాయి, కాబట్టి భయపడాల్సిన అవసరం లేనేలేదు. ఆల్రైట్, ఆధునిక టెక్నాలజీ ఈ దంత వైద్యంలో ఇంకా ఏముందో ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి లైఫ్ లైన్.